హే గైస్, ఇప్పుడు నేను ఇంకొక ఇంట్రెస్టింగ్ ప్లేస్ కి వచ్చానండి, వియన్నాలో. సో ఈ ప్యాలెస్ నా బ్యాక్గ్రౌండ్ లో చూస్తున్నారు కదా, దీని పేరు వచ్చేసి అప్పర్ బెల్వెడర్ ప్యాలెస్ అన్నమాట. సో చాలా బ్యూటిఫుల్ గా ఉంది ప్యాలెస్. ఈ ప్యాలెస్ సరౌండింగ్స్ అన్ని ఒకసారి చూసేయండి. ఈ బెల్వెడర్ ప్యాలెస్ అనేది ఒక హిస్టారిక్ బిల్డింగ్ కాంప్లెక్స్ అండి. ఇందులో మల్టిపుల్ సెక్షన్స్ ఉన్నాయన్నమాట, లైక్ అప్పర్ బెల్వెడర్ ప్యాలెస్, లోయర్ బెల్వెడర్ ప్యాలెస్, ఇంకా ఒక లార్జ్ గార్డెన్ కూడా ఉంది. ఇవన్నీ కూడా బారోక్ ఆర్కిటెక్చర్ స్టైల్లో బిల్డ్ చేశారంట. బెల్వెడర్ ప్యాలెస్ చాలా హ్యూజ్ అండి, లిటరలీ సెవెరల్ ఎకర్స్ వరకు ఇది స్ప్రెడ్ అయ్యిందన్నమాట. దీన్ని లేట్ 17th సెంచరీలో ఆస్ట్రియాస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మిలిటరీ కమాండర్ అయిన ప్రిన్స్ యూజీన్ ఆఫ్ సావోయ్ తన సమ్మర్ హోమ్ కోసం అనేసి దీన్ని కట్టించాడనమాట. వీటిలో లోయర్ బెల్వెడర్ ప్యాలెస్ని మెయిన్లీ ప్రిన్స్ యూజీన్ తన రెసిడెన్స్గా వాడేవారు, అండ్ అప్పర్ బెల్వెడర్ ప్యాలెస్లో ఫైనెస్ట్ కలెక్షన్ ఆఫ్ ఆర్ట్ వర్క్స్ అన్నీ కూడా ఉండేవన్నమాట. సో అందుకే అప్పర్ బెల్వెడర్ ప్యాలెస్ మోర్ పాపులర్ దాన్ లోయర్ బెల్వెడర్ ప్యాలెస్. ఈ అప్పర్ అండ్ లోయర్ బెల్వెడర్ ప్యాలెసెస్ని కనెక్ట్ చేస్తూ ఉన్న ఈ బారోక్ గార్డెన్స్ని యునెస్కోస్ వరల్డ్ హెరిటేజ్ సైట్గా కన్స్ట్రక్ట్ చేశారండి. ఈ గార్డెన్స్లో బ్యూటిఫుల్ స్కల్ప్చర్స్, ఆర్టిస్టిక్ ఫ్లవర్ బెడ్స్తో పాటు వాటర్ క్యాస్కేడ్స్, ఫౌంటైన్స్ని కూడా బిల్డ్ చేశారండి. చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో ఈ ఫౌంటైన్స్, వాటర్ఫాల్స్ అన్నీ కూడా. ప్యాలెస్ లోపలికి వెళ్ళి చూసేద్దాము ఏమేమి విశేషాలు ఉన్నాయో అక్కడ. లెట్స్ గో. ప్యాలెస్ లోపలికి వచ్చేసామండి. మేము తీసుకున్న టికెట్ వచ్చేసి అప్పర్ బెల్వెడర్ అండ్ పర్మనెంట్ కలెక్షన్ ఎంట్రీ టికెట్ అన్నమాట. దీని కాస్ట్ వచ్చేసి పర్ అడల్ట్ 14 pounds ఉంటుందండి అప్రాక్సిమేట్లీ. ఈ ప్యాలెస్లో లార్జ్ బ్యాగ్స్, బ్యాక్ ప్యాక్స్ నాట్ అలౌడ్ అండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ప్లేస్లో మీకు బ్యాక్ ప్యాక్స్ అన్ని స్టోర్ చేసుకోవడానికి లగేజ్ స్టోరేజ్ ఉంది. ఈ ప్యాలెస్కి ఎంట్రీ టికెట్స్ ఒక ఫ్యూ డేస్ ముందుగానే బుక్ చేసుకోవడం బెటర్ అండి, ఎందుకంటే ఆన్ ద డే మీకు స్లాట్స్ దొరకకపోవచ్చు. వీళ్ళు ఓన్లీ అలొకేటెడ్ టైమ్ స్లాట్లో మాత్రమే ఎంట్రీ అలో చేస్తారు, కాబట్టి ఒక ఫ్యూ డేస్ ముందుగానే టికెట్స్ బుక్ చేసుకోండి. ఈ లార్జ్ విండోస్లో నుంచి గార్డెన్స్ వ్యూ చాలా ఎక్సలెంట్గా కనిపిస్తుందండి. ఈ అప్పర్ బెల్వెడర్ ప్యాలెస్లో మిడివల్ టైమ్స్ నుంచి మోడర్న్ డేస్ వరకు ఉన్న బ్యూటిఫుల్ ఆర్ట్ కలెక్షన్ అంతా ఇక్కడ డిస్ప్లేలో ఉంచారన్నమాట. అంతేకాకుండా ఆస్ట్రియా యొక్క మోస్ట్ పాపులర్ పెయింటర్స్లో ఒకరైన గుస్తావ్ క్లింట్ యొక్క పెయింటింగ్స్ అన్నీ కూడా ఈ రూమ్లో డిస్ప్లేలో ఉంచారండి. ఇందులో మోస్ట్ పాపులర్ వచ్చేసి ద కిస్ అనే ఈ పెయింటింగ్. ఈ పెయింటింగ్ని ఒక మాస్టర్ పీస్గా కన్స్ట్రక్ట్ చేస్తారండి ఆస్ట్రియన్ పెయింటర్స్. ఇప్పుడు మనం ఎంటర్ అవుతున్న రూమ్ని వచ్చేసి మార్బుల్ హాల్ అంటారండి. దీని హైట్ చూసారా, ఆల్మోస్ట్ 2 stories హైట్ ఉంది. ఇందులో రెడ్డిష్ బ్రౌన్ కలర్ మార్బుల్ యూస్ చేశారు డెకరేషన్లో. ఈ సీలింగ్ మీద ఉన్న పెయింటింగ్ని ఫ్రెస్కో స్టైల్ ఆఫ్ ఆర్ట్ ఫామ్ అంటారండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. మరికొన్ని బ్యూటిఫుల్ ఆర్ట్ కలెక్షన్స్ అండ్ పెయింటింగ్స్ కూడా నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను.
సో గైస్ అదండి ఇవాళ మన విజిట్ టు అప్పర్ బెల్వెడర్ ప్యాలెస్ ఇన్ వియన్నా సిటీ. టుమారో మరికొన్ని అట్రాక్షన్స్ కవర్ చేద్దాము వియన్నా సిటీలో. మీరు కనుక ట్రావెల్ ఎంతూజియాస్టిక్ అయితే డెఫినెట్గా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నేను లాట్స్ ఆఫ్ ప్లేసెస్కి విజిట్ చేస్తూ ఉంటాను. సో మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవ్వచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో టుమారో కలుస్తాను మరికొన్ని అట్రాక్షన్స్ తోటి ఇన్ వియన్నా సిటీ. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.